ఇక హైదరాబాద్ లో రెండో రోజు కూడా నిమజ్జనం జరుగుతుండటంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం కోసం వచ్చి వినాయక విగ్రహాలు బార్లు తీరాయి. బషీర్బాగ్ బాబు జగ్జీవన్ విగ్రహం వరకు వాహనాల శ్రేణి కనిపిస్తోంది. అలాగే బర్కత్పుర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు విగ్రహాలు నిలిచిపోయాయి. మరో గంటలుగా సాధారణ ట్రాఫిక్ ను అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లో రెండో రోజు కూడా నిమజ్జనం జరుగుతుండటంతో ఇటు నగర వాసులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. బషీర్బాగ్ జగ్జీవన్ విగ్రహం వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయింది. ఇటు గణనాథులు కూడా భారీగా నిమజ్జనానికి తరలి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుందనే చెప్పుకోవాలి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలు అయితే బార్లు తీరాయి. దీంతో అక్కడ వాహనాల శ్రేణి కూడా భారీగానే కనిపిస్తోంది. అలాగే బర్కత్పుర నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా విగ్రహాలు నిలిచిపోయాయి. ఇక మరో గంటలోగా సాధారణ ట్రాఫిక్ కు అనుమతించేందుకు కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత చెప్పండి, ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత? పరిసర ప్రాంతాలంతా గణనాథుల శోభాయాత్రతో అయితే మాత్రం నిండిపోయింది. అంటే నిన్నటి నుంచి శోభయాత్ర నడుస్తున్నప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నిన్న ఆలస్యంగా అటు హైదరాబాద్కి సంబంధించినటువంటి గణనాథుల్ని నిమజ్జనం కొంతమేరకు చేసిన తర్వాత మిగతా గణనాథులంతా కూడా నిమజ్జనం చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే దూరం నుంచి వస్తున్నటువంటి గణనాథులకి కొంతమేరకు అయితే మాత్రం టైం పట్టింది. అయితే చూస్తున్నాం కదా, భారీ విగ్రహాలు అయితే మాత్రం వస్తున్నాయి. ఇప్పటికే సామాన్యంగా ఈ రోడ్డు ప్రాంతం అనేది ఎప్పుడూ అటు ట్రాఫిక్తో రద్దీగా ఉంటుంది. అయితే గణేష్ నిమజ్జనంతో అయితే మాత్రం మరికొంత రద్దీ పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ మార్గ్లో ఒకవైపు రోడ్డు క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పూర్తి స్థాయిలో విగ్రహాలతో అయితే మాత్రం నిండిపోయింది. మరి విగ్రహాలను జలవిహార్ పీపుల్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అయితే నిమజ్జనం కోసం పీపుల్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని మరోవైపు రోడ్డుకి మళ్లిస్తున్నారు. సాధారణంగా పీపుల్ ప్లాజా రోడ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా గణనాథులతో కిక్కిరిసిపోవడంతో ఎన్టీఆర్ మార్గ్లో మరోవైపుకి అయితే మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల రూట్ అయితే పోలీసులు ప్రస్తుతం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, నిమజ్జనం కోసం వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ అనేది మూడు దారుల నుంచి రావడంతో కొంతమేరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఆగిపోతుంది. సాధారణ వాహనాలు అయితే రావడం లేదు. కేవలము గణనాథుల నిమజ్జనానికి వస్తున్నటువంటి వాహనాలను అయితే మాత్రము పంపిస్తూ రోడ్డుని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సెక్రటరేట్ ముందుగా వెళ్తున్నటువంటి వాహనాలతో పాటు అదేవిధంగా ముందు వైపు ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉంటుందో దాంతోపాటు పీపుల్ ప్లాజాకి సంబంధించినటువంటి మార్గాల ద్వారా అటు ఎన్టీఆర్ మార్గ్కి అయితే మాత్రం పంపిస్తున్నారు. ఇంకా 5000కి పైగానే ఇటు గణనాథుల నిమజ్జనానికి ఇంకా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 130000 దాటిపోయాయి గణేశుల నిమజ్జనమైనవి. మరోవైపు పోలీసులు అయితే మాత్రము ఇక్కడ వెహికల్స్ ఏవైతే నిమజ్జనానికి వెళ్తున్నాయో ఆ నిమజ్జనానికి వెళ్తున్నటువంటి వాహనాలు దగ్గరుండి అటు గార్డ్స్ వరకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ క్రేన్ల వద్ద పూర్తిగా నిమజ్జనం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. త్వరితగతిన నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ సిపి ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేశారు. ఎందుకంటే 9 రోజుల పాటు అటు గణనాథుడి విశిష్ట పూజను అందుకున్నటువంటి గణనాథుని 11 రోజుల పాటు కొన్ని గణనాథులు 9 రోజుల పాటు అంటే ఈ 11 రోజులు పూర్తి అయినటువంటి సందర్భంలో అటు గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా గణేష్ నిమజ్జనం జరిగింది, దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. అయితే వాహనాలు భారీ గణనాథులు రావడంతో ఒకేసారి అన్ని మూమెంట్ ఉండడంతో కొంతమేరకు ట్రాఫిక్ ఆగిపోతుంది. కామన్ పబ్లిక్ ఎవరూ రావడం లేదు. కేవలము గణనాథ నిమజ్జనాన్ని చూడడానికి వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా వాహనాల్లో కూడా అటు డీజిల్ని కేవలము కొంతమేరకు మాత్రమే నిమజ్జన ఘాట్కి వెళ్ళినప్పుడు ఆ డీజిల్ని కూడా పోలీసులు అయితే బంద్ చేయిస్తున్నారు. మరోవైపు ఇటు ట్రాఫిక్ ఒకవైపు, మరోవైపు పోలీసులు వీళ్ళిద్దరు
అందరూ కూడా దగ్గరుండి గణరాజనికి సంబంధించినటువంటి పనులైతే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రము ఆ నిమజ్జనం కోసము ఇంకా 5,000 పైగానే గణనాథులు ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా గణేషులతో మొత్తం కూడా నిలిచిపోయాయి. బషీర్బాగ్ బాబు జగజీవన్ రావు విగ్రహం వరకు నిలిచిపోయిన గణనాథులు, అంటే భరత్పూర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు కూడా ఇటు నిమజ్జనానికి వస్తున్నటువంటి గణనాథులతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తం గణనాథులు కనీసం 3 నుంచి 4 కిలోమీటర్లకు పైగానే అటు ట్రాఫిక్ ఆగిపోయింది అంతగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు సాధారణంగా వచ్చేటువంటి ట్రాఫిక్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుమతించేందుకు అయితే మాత్రం ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఇప్పటికల్లా సాధ్యమయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇటు ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇటు గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవ్వచ్చు అని అంచనా వేస్తున్నప్పటికీ వస్తున్నటువంటి గణనాథుల్ని చూస్తుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. నిన్న లేట్గా ఆ గణనాథుల్ని చాలామంది నిమజ్జనం చేయడం వల్లే కొంతమేరకైతే లేట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు యూత్ ఎక్కువగా ఇంకా జోష్ లోనే ఉన్నారు. దీంతో పాటు అసలుకి ఈ రోజు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది సుజాత మనం చూసుకుంటే, సుజాత ఇంకా విగ్రహాల నిమజ్జనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ట్యాంక్ బండ్ చుట్టూ. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యాయి, అలాగే మొత్తం కంప్లీట్ గా పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సుజాత? ఇప్పటివరకైతే 137,000 పైగానే గణనాథుల నిమజ్జనం అయితే పూర్తయిందనే చెప్పుకోవాలి. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ గణనాథుల నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గణనాథులను అయితే మాత్రం నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కువ శాతం గణనాథుల్ని పెట్టి పూజించడం వల్లనే, అంటే గణనాథుల్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంతమేరకు అయితే మాత్రము ఈసారి నిమజ్జన ప్రక్రియ అనేది ఎక్కువ టైం కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏర్పాటు చేసినటువంటి క్రేన్స్ వద్ద కూడా ఎక్కడికక్కడ త్వరితగతిన గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే 7వ నెంబర్ క్రేన్ వద్ద అయితే మాత్రము ఆ క్రేన్ కొంచెం క్రేన్ పనిచేయకపోవడం వల్ల అక్కడికి వచ్చినటువంటి గణనాథుల్ని వేరే క్రేన్ వద్దకు పంపించి నిమజ్జనాలు చేస్తున్నారు. అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా గత 7 ఏడాదితో పోలిస్తే ఈసారి అనేది అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు జరిగాయని చెప్పేసి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, అంటే ఫ్లోటింగ్ అనేది ఆ భారీ విగ్రహాలతో డిసిఎంలు అదేవిధంగా భారీ వెహికల్స్ అనేటువంటి అవి ట్రాలీలు ఇవన్నిటి మీద గణనాథుల్ని తీసుకువస్తున్నారు కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు అనేది పూర్తయ్యే అవకాశం మాత్రం ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇంకా ఏదైతే నిమజ్జన ప్రక్రియ ఉంటుందో ముమ్మరం చేస్తారు. ఎందుకంటే ఇటు ట్యాంక్ బండ్కి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం వరకు ఇప్పటి వరకు రోడ్డుకి 2 వైపులా 2 లైన్స్ ప్రకారం వాహనాలను పంపించారు. ఇప్పుడైతే మాత్రము ఒక్కొక్క వాహనాన్ని త్వరితగతిన క్లియర్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క లైన్ ద్వారా ఆ లెఫ్ట్ రైట్ 2 మార్గాల ద్వారా ఒక్కొక్క లైన్ ద్వారా మాత్రమే వాహనాలను లోపలికి పంపిస్తున్నారు. 2-3 లైన్లు ఒకేసారి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఆగిపోవడంతో పాటు వాహనాల మూమెంట్ ఉండదు అని చెప్పేసి ఇప్పుడైతే రోడ్డుని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రము దాదాపు 5,000 పైగానే గణనాథ నిమజ్జనానికి ఇంకా ఉన్నారు. 137,000 అని అంటే దాదాపు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆ పోలీసులు కూడా ఒకవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ అక్కడ మాత్రం క్లియర్ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, దాదాపు ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతంలోనే కేవలం సెక్రటరేట్ ముందే 1,000 మందికి పైగానే పోలీసులు రోడ్డుకి ఇరువైపులా ఉండి అటు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రము ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.